థ్యాంక్ యూ. భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఈ రోజున విజయవాడ నగరంలో విస్తృత స్థాయిలో పర్యటన చేస్తున్నారు. పదాధికారులు అదేవిధంగా పార్టీ కోర్ కమిటీ అదేవిధంగా పార్టీ కార్యకర్తలతో కూడా ఆయన ఈ రోజున పద్ధతిలో చర్చలు చేసిన పరిస్థితి. పార్టీని ఈ రాష్ట్రంలో బలోపేతం చేసేందుకు ఈ కార్యక్రమం చేపట్టి చెప్తున్నారు. అయితే పార్టీ జాతీయ స్థాయిలో ప్రతి రాష్ట్రంలో కూడా బలపడుతుంది. అదే నేపథ్యంలో దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి కీలకమైనటువంటి ఆంధ్రప్రదేశ్ కూడా బలపరిచేందుకు పెద్ద ఎత్తున కార్యం జరుగుతుంది. దీనిపైన మనతో మాట్లాడేందుకు పార్టీ కార్యకర్తలు లక్షణంలో వారితో మాట్లాడి చెప్పండి. ఇప్పుడు అమిత్ షా వచ్చిపోయారు కదా, పరిస్థితి ఎలా చెప్పండి. ఈరోజు అమిత్ షా గారు విజయవాడ నగరానికి రావడానికి మేమందరం చాలా సంతోషిస్తున్నాం. ముఖ్యంగా ఆయన పార్టీని ఉద్దేశించి ప్రతి ఒక్క కార్యకర్త కూడా అందరూ కలిసికట్టుగా పనిచేసి పార్టీ సభ్యత నమోదు విషయంలో అందరూ ఏదైతే మనం 10 కోట్లు సభ్యత నమోదుని మనం నిర్ణయించుకున్నామో దాన్ని అందరూ కట్టుబడి శుభ్రంగా చేయాలని చెప్పేసి సభ్యత నమోదు కార్యక్రమంలో అందరూ సైనికుల్లాగా పనిచేయాలని చెప్పి ఆయన దిశా నిర్దేశం చేశారు. దానికి మేమందరం కార్యబద్ధమై పనిచేస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాం. మీరు చెప్పండి, మీ పార్టీ జాతీయ అధ్యక్షుడు వచ్చాడు, అతని పరిస్థితి ఏంటి, అసలు మీ పరిస్థితి ఎలా ఉంది, ఇప్పుడు ఆయన మంచి స్పీచ్ ఇచ్చారు. జాతీయ అధ్యక్షులు గారు ఈరోజు ఇదివరకు క్రియాశీల సభ్యత్వానికి 50 మంది జాయిన్ చేపిస్తే క్రియాశీల సభ్యత్వంగా నిర్ణయించడం జరిగింది. ఇప్పుడు ఈ 2015-20 సంవత్సరానికి 100 మందిని జాయిన్ చేపిస్తే క్రియాశీల సభ్యత్వంగా ఇస్తారని చెప్పి అనౌన్స్ చేయడం జరిగింది. అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్కి కొత్త రాజధాని అయిన విజయవాడకి, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్కి 45 లక్షల మంది సభ్యత నమోదు జరగాలని చెప్పి నిర్దేశం జరిగింది. దానికి అమిత్ షా గారు చెప్పిన విధంగా మేమందరం కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. మీరు చెప్పండి, దాదాపుగా 40 లక్షల మంది చేయాలని చెప్పి మీ నాయకుడు పిలుపుతున్నాడు, కానీ ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీకి దాదాపు 40 లక్షలు కూడా సభ్యత లేని పరిస్థితి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కొత్తగా ఏర్పడిన తర్వాత జాతీయ అధ్యక్షులు మొట్టమొదటిసారిగా విజయవాడకు రావటం అనేది ఇది విజయానికి సూచిక. మొత్తంగా ఆయన రావటం విజయవాడ నగరంలో ఉన్నటువంటి ప్రతి కార్యకర్తలు కూడా మంచి ఉత్సాహాన్ని నింపింది. ఇప్పటికే మేము విజయవాడ నగరంలో సభ్యత్వ కార్యక్రమం చాలా ఫాస్ట్గా, రాష్ట్రం మొత్తం మీద విజయవాడ చాలా స్పీడ్గా సభ్యత్వం జరుగుతూ ఉంది. మంచి రాజకీయమైనటువంటి వేదిక అయినటువంటి విజయవాడలో ఆయన వచ్చి అడుగు పెట్టడం అనేది విజయవాటికగా మారుపేరుగా ఉన్నటువంటి విజయవాడలో 2019లో మేము శాసించే స్థాయిలో పార్టీని నిర్మాణం చేస్తామనేటువంటి ఉత్సాహాన్ని స్ఫూర్తిని నింపినటువంటి ఆయన పర్యటనని మేము ఆసరాగా తీసుకుని ఆయన భరోసాగా మేము మాకు నిర్దేశించినటువంటి లక్ష్యం ఏదైతే ఉందో ఆ సభ్యత్వాలని మేము తప్పనిసరిగా చేసి చూపిస్తామని, మరి ఇక్కడ ఉన్నటువంటి అనేక మంది ఉత్సాహవంతులు మరి పార్టీలో జాయిన్ అవుతానికి చాలామంది రావటం జరిగింది. అయితే ఇక్కడ ఈరోజు ఈ జాయినింగ్స్ పరిస్థితి మరి రాష్ట్రంలో కూడా పెట్టుకోలేదు, మరి ఇంకోసారి ఆ అవకాశం ఇస్తా అన్నారు. ఇది కేవలం నగరంలో ఉన్నటువంటి ముఖ్య నాయకులను మాత్రమే కలిసేటువంటి వేదికగా ఈ యొక్క సమావేశంలో అనేక మంది ఉత్సాహంగా పాల్గొనడం కూడా జరిగిందని కూడా తెలియజేసుకుంటాం. ఇప్పుడు మీరు చెప్పండి అమ్మా, మీరు ఎంతకాలం నుంచి పార్టీలో ఉన్నారు, మీ జాతీయ అధ్యక్షులు కలిసారు కదా? మేము పార్టీ పుట్టిన దగ్గర నుంచి ఉన్నామండి, 80 సంవత్సరం నుంచి పార్టీలో ఉన్నాము. 81లో కార్పొరేటర్గా గెలిచి 3 సార్లుగా నేను కార్పొరేటర్గా 3 తరాలు చేశాము. అప్పుడు పార్టీ అసలు విజయవాడలో బీజేపీ లేదన్న టైంలో మేము పార్టీని పోషించి మా ఇంట్లోనే అన్ని ఆఫీసుగా పెట్టుకుని మేము చాలా పోషించాము. అంటే అప్పుడు పరిస్థితి, పిల్లలు పెట్టినప్పుడు చిన్నపిల్లలుగా ఉంటారు, పెద్ద అంతా ఎదిగిన కొద్దికి మరి ఇదిగా ఉంటుంది. అంతేగాని జాతీయ నాయకులు కూడా జాతీయ వీళ్ళు కూడా మన విజయవాడకి అంతా వచ్చారు. ఈ నగరానికి అసలు మామూలుగా సామాన్యంగా కాంగ్రెస్ పార్టీకి సబ్స్టిట్యూట్ ఏది అంటే బీజేపీ అని దేశం మొత్తం అనుకుంటుంటారు. ఆంధ్రదేశంలో కూడా బీజేపీ చాలా బలంగా ఉన్నది. మా చిన్నప్పటి నుండి మా నాన్నగారు వాళ్ళందరూ కూడా ఈ పార్టీ యొక్క సిద్ధాంతాలను నూరిపోసి మమ్మల్ని పెంచారు. అందువల్ల మాలాంటి వాళ్ళకు కూడా దీని పట్ల చాలా గౌరవం ఉంది, ఆసక్తి ఉంది. ఈరోజు నా జాతీయ అధ్యక్షులైన అమిత్ షా గారు ఇక్కడికి రావడం వల్ల సామాన్య కార్యకర్తల్లో కూడా ఆత్మవిశ్వాసం పెరిగింది. దానివల్ల ఈ యొక్క పార్టీ సభ్యత్వం కానీ పార్టీ యొక్క లేకపోతే ప్రధానమంత్రి మోడీ గారు చేస్తున్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా సాధారణమైన పౌరుల దగ్గరికి తీసుకొని వెళ్ళడానికి సమాజంలోని అట్టడు వర్గం
వర్గాల వారి దగ్గరకు కూడా ఇవన్నీ తీసుకొని వెళ్ళటానికి, కార్యక్రమాలను తీసుకొని వెళ్ళటానికి, ఈ యొక్క పార్టీ యొక్క సిద్ధాంతాలను తీసుకొని వెళ్ళి అనేక మందిని కూడా మన లక్ష్యం పెట్టుకున్నట్టుగా 45 లక్షల మందిని పార్టీలో సభ్యత్వాలు నమోదు చేయడానికి కూడా ఇక్కడ కార్యకర్తలందరికీ కూడా చాలా ఉత్సాహంగా ఉంది. కార్యకర్తలు చాలా ఉత్సాహం ఉన్నారు, మీరు చెప్పండి మీ అధ్యక్షుడు ఏం మాట్లాడారు, మీకు మెసేజ్. మా జాతీయ అధ్యక్షులు విజయవాడ వచ్చి కార్యకర్తలందరికీ కూడా మార్గదర్శనం చేశారు. ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కలిపి 40 లక్షల సభ్యత్వం చేయాలని నిర్దేశించారు. అలాగే బూత్కి మినిమం 200 సభ్యత్వం, ఒక విజయవాడ నియోజకవర్గం తీసుకున్నట్టయితే 620 బూతులు ఉన్నాయి, 120,000 లక్షాన్ని ఇక్కడ నిర్దేశం జరిగింది. ఇది చాలా సునాయాసంగా చేస్తాం. దీనికి కారణం ఏంటంటే మా ప్రభుత్వం ప్రకటించిన అనేక పథకాలు, ముందు జనాధన యోజన తీసుకోండి, ఇవాళ ఇన్సూరెన్స్తో పాటు ఆదాయం ప్లస్ 6 నెలల పాటు జనాధన పథకంలో సభ్యులైన వాళ్ళకి 5,000 రూపాయలు వడ్డీ లేని అప్పులు ఇవ్వడం కానివ్వండి, మేక్ ఇన్ ఇండియా కానివ్వండి, లేదంటే 2020కి ప్రతి సామాన్య పౌరుడికి ఇళ్లు కట్టించాలని ఒక మహాలక్ష్యంతో పారిశ్రామిక హౌసింగ్ బోర్డు మంత్రి వెంకయ్యనాయుడు గారికి ఇచ్చారు. ఇత్యాది పథకాలను మనం ప్రజల్లోకి తీసుకెళ్లి వాటి లబ్ధి డైరెక్ట్ గా ప్రజలకు చెందే విధంగా భారతీయ జనతా పార్టీ కేంద్రం చేసి వాళ్ళ ఆన్లైన్ లో సభ్యత్వం